సీను, నా వల్లే నీ జాబ్ పోయింది. ఏం పర్లేదు, ఇంకోటి ఎదుగుతున్నా. మరిప్పుడు నీ ఖర్చులు అవన్నీ? జానీ ఉన్నాడుగా, నీ తర్వాత అంత క్లోజ్ అయిన వ్యక్తి నాకు వాడే కదా. కాలేజ్లో నేను అంత బాధ పెట్టినా నా మీద కోపమే రాలేదా? నువ్వేం చేసినా నాకు కోపం రాదు. అంత ఇష్టమా? నా కోసం ఏమైనా చేయగలవా? అంత ధైర్యం ఉందా? చేస్తాను. కోతలు, మీ మగాళ్ళకి మాటలు ఎక్కువ. నీ సినుగడికి కాదు, చెప్పు. చూద్దమ్మా చూద్దమ్మా చూద్దాం చూద్దమ్మా చూద్దమ్మా చూద్దమ్మా. నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, ఆ కారద్దం పగలగొట్టు చూద్దాం. కారద్దమా? అది తర్వాత. కుదరదు, ఇప్పుడే చేయాలి. మొత్తానికి వాడిని బాగానే ఆట ఆడిస్తున్నావే. ఇప్పటి వరకు ఎంతమంది కారార్థాలు పగలగొట్టించావే? మొత్తం 6 మంది. ఓ, మనని కామెంట్ చేసిన ప్రతి ఎదవ కార్ కల్లాస్. ఇంకా ఆ కార్పొరేటర్ గాడి కారు ఒక్కటే మిగిలింది. మొత్తానికి వాడిని బొంగరంలా తిప్పుకుంటున్నావు అన్నమాట. నువ్వేం చెప్తే అది చేస్తాడా? ఇంకా చూడాలి. ఏమైంది, ఏంటా ఏడప మొహం? అక్క, నేను ఈ కాలేజ్ మానేస్తాను. ఏమైంది? ఆ కెమిస్ట్రీ సార్ ఊరికూరికే నా చేయి పట్టుకుంటున్నాడు అక్క. నిమ్మకాయ అంత కండలేదు, నీకెందుకే అంత పొగరు అంటున్నాడు. నడు మీద చేసి ఇంటికి రా, బయాలజీ ట్యూషన్ చెప్తాను, లేకపోతే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేసేస్తాను అన్నాడక్క. లాగు పెట్టి ఒకటి పేకలేకపోయావా? నీకు తెలుసు కదక్క మా నాన్నగారి గురించి, ఆయనకి నేను చదువుకోవడం ఇష్టం లేదు, హ్యాపీగా మాన్పించేస్తారు. వాడి సంగతి నాకు వదిలే, ఆ సీనుగాడికి పురమాయిస్తా. నచ్చావురా, భలే పగలగొట్టావు, ముక్కలు ముక్కలు అయిపోయింది అద్దం. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు కదా? చేస్తాను. కెమిస్ట్రీ లెక్చరర్ నా ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాడి బండి నెంబర్ ఎంత? వాడికి బండి లేదు. మరి ఏం పగలగొట్టాలి? వాడినే కొడతావు కదా? ఏంటి కొడతావు కదా? ఓకే కదా, రేపు సాయంత్రం లైబ్రరీలో వాడిని నేను రప్పిస్తా, వస్తావు కదా? తర్వాత. అయ్యో బాబోయ్, కథంత దాకొచ్చిందా? అయినా అదేం ఫిట్టింగ్ రా, లైబ్రరీలో కొట్టడం ఏంట్రా? నువ్వు ముందు చేసిన పనికి నీతో తిరుగుతున్నా తెలిస్తేనే నా పని అంతే ఇంకా. అరే అరే ప్లీజ్ రా, రేపు సాయంత్రం 5 గంటలకి ప్లీజ్ రా, ప్లీజ్. మంచి వాడిని కొట్టాలంటే మరీ టెన్షన్ పడాలి, కానీ ఇలాంటి వాడిదే ఉందిరా, చేద్దాం. అయినా గురు ప్లేస్ లో గాడిద ఆలోచించే విధమని కొట్టడం వల్ల ఉద్యోగమైన పర్లేదా, పద కుమ్మేద్దాం. థ్యాంక్స్ మామా. హలో హలో మహేష్ బాబా? మహేష్ బాబా, సారీ రాంగ్ నెంబర్. ఏ రాంగ్ నెంబర్? నాకు తెలుసు, మహేష్ బాబే మారువేషన్లో మా కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాడు. ఎవరు నువ్వు? నీ అభిమానిని. నువ్వు క్లాస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తుంటే నా తెలుసా? ఎవరు? సైల్జనా? కాదు, కత్రీనా కైఫ్ని. కైఫెక్కి ఉన్నా, ఏం చేయను. ఈ మధ్య ఏ సర్టిఫికెట్ సినిమాలు తెగ చూస్తున్నా, తట్టుకోలేక ఫోన్ చేసా. చాలా డౌట్స్ ఉన్నాయి, తీరుస్తావా? తీరుస్తారు. ఈవినింగ్ 5 o'clockకి లైబ్రరీలో, ఓకేనా? నువ్వు నేను మన కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకుందాం, వస్తావు కదూ? సాయంత్రం 5 గంటలకే కదా. వీడు ఒక గురువేనా? అక్క వస్తాడంటావా? వాడు నిజంగా మగాడైతే తప్పకుండా వస్తాడు.
నాకు తెలిసి ఈ పాటికి వాడు ప్యాంట్లో కెమికల్ రియాక్షన్స్ ఆర్ వెరీ స్ట్రేంజ్. వెన్ టూ కాంపోనెంట్స్ మీట్ ది బికెమ్ అన్ ఎలిమెంట్. వన్ రియాక్షన్ హ్యాపన్స్ ఇట్ క్రియేట్స్ హీట్ అండ్ ప్రెషర్. This table? No, sir. Oh, that table. From here, huh? No, sir. Oh, bell ringing. Bye. See you.